నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. కాదు, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్. ఐఎమ్ సారీ. కాదు మాల్వి గారు, ఇందులో మీ పేరు వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది మొత్తం, మీ ఇద్దరి మధ్య మాకు సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి? అసలు మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. సో వాట్ ఎవర్ షీ హ్యాస్ పుట్ ద అలిగేషన్స్ ఆన్ మీ అండ్ మై బ్రదర్, ఐ హావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ప్రూఫ్స్ టు ద కాప్స్ అండ్ రీసెంట్లీ షీ అగైన్ టెక్స్టెడ్ ఆన్ 24 July. ఐ హావ్ సబ్మిటెడ్ దాట్ ఆల్సో అండ్ దే ఆర్ టేకింగ్ ద లీగల్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. దాట్స్ ఆల్ ఐ వాంట్ టు సే, బికాస్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. మై ఫ్యామిలీ, వీ నెవర్ మెట్ హర్, వీ నెవర్ యునో సీన్ హర్ ఇన్ రియల్. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I, you know, advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally and that's all I want. అంటే మీరు ఒక బీయింగే లేడీ, అవతల కూడా లావణ్య ఒక లేడీ, తను సఫర్ అవుతుంది, పోరాటం చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి? పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి, అంటే ఫస్ట్ తెలుగు మూవీ, అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు. సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు? మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు? Actually, I feel very bad that, you know, this has happened during my first Telugu film. But literally, we can't control people. I'm sure she must be going through something and that's why she did that. But I have nothing against her. The only thing, she has done a lot of damage to me and she has put false allegations on me and my family. And that is very sad. I really feel bad that how people portray other people without even meeting them. And my family is very simple family. They belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema and still they are suffering. And there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But finally he started supporting me and he said that ki it's okay, we are with you and we'll support you because you are right, you have not done anything wrong. And definitely he, my family, my mom, dad, my brother, they all are supporting me. And definitely the truth will come out, people will know what is the truth. And I don't think these kind of things affect a lot because at the end your work speaks a lot. And I just want that you guys go to theaters, watch this film on 2nd August and support our film because it's a beautiful film. And I just want your love and support. That's it. Director, and director, especially director, from director. Telugu cinema, it's my first Telugu cinema. Please, please, please support me. థ్యాంక్ యూ సార్. జనరల్గా ప్రతి సినిమాకి టీజర్ కట్ చేస్తారు, ట్రైలర్ కట్ చేస్తారు, ఓన్లీ లిరికల్ వీడియోస్ మాత్రం ఉంటాయి. దీనికి ఎస్పెషల్లీ 8 minutes షోరీల్ అనేది, అంటే ఏం చూపించాలనుకున్నారు, అంటే ఎందుకు, అంటే ఇప్పుడు వరకు బస్ బాగానే ఉంది కదా సినిమాకి, బాగుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ టైం ఒక షోరీల్ అనేది ఎందుకు కట్ చేశారు ఈ సినిమాకి? రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ఏంటి? స్పెషల్ రీజన్ ప్రొడ్యూసర్ గారు ఇంట్రెస్ట్ అండి. ఈ కష్టం ఆయన అడగాలి, ఎందుకంటే షోరీల్ చూపించేంత వరకు కూడా ఎవరికి తెలియదు కాబట్టి నేనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది మిత్రులు ఒకసారి రాలేరు కాబట్టి, అందరు ఒకటేసారి వచ్చారు కాబట్టి, మరి హోల్సేల్గా ఒకటేసారి అన్నీ కలిపి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి వేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శివకుమార్ గారు ఇక్కడ మీ దగ్గర. సార్, సినిమా తీసేది అల్టిమేట్ బిజినెస్, డబ్బుల కోసమే చేస్తారు కదా సార్? అలాంటప్పుడు మీ హీరోకి కానీ అంతకుముందు హిట్లు లేవు, డైరెక్టర్ గారికి హిట్ లేదు. ఈ టైంలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది కొనాలంటే, ఏ ధైర్యం చేశారు?
రెండు విషయాలు మీకు చెప్తానండి. ఇందాక కూడా చెప్పడం జరిగింది, నేను కంటెంట్ నమ్మే సినిమా చేస్తూ ఉంటాను. ఆ రోజు భద్రాద్రి దగ్గరికి వెళ్ళి ఈరోజు తిరగబడరా స్వామి వరకు కూడా నేను అదేవిధంగా చేస్తాను, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా చేస్తాను. కంటెంట్ ఎప్పుడైతే తీసే ముందు నా యొక్క డైరెక్టర్ క్యాలిబర్ కంటెంట్ను ఫస్ట్ నమ్మాను, సెకండ్ మా డైరెక్టర్ క్యాలిబర్ నమ్ముతాను నేను. ఆయన తీసే విధానాన్ని, ఆయన తీస్తున్నట్టు ఆయనకున్నటువంటి ఫైర్ కానీ, ఆయనకున్నటువంటి టాలెంట్ కానీ, ఆయనకున్నటువంటి సేమ్ టైం నేను ఎంచుకున్నటువంటి ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది చూసి సెలెక్ట్ చేసుకుంటాను. సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎప్పుడు కూడా కౌంట్లో లేదండి. సినిమా సినిమాకి కంపారిజన్ కూడా చేయలేమన్నటువంటి పరిస్థితి. రాజ్ తరుణ్ గారు, హలో అండి, ఇక్కడ ఇక్కడ అండి, హాయ్, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ ది మూవీ. అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి, సోషల్ మీడియాలో పాజిటివ్గా వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుంది మీ గురించి. సో ఇది దిస్ ఇస్ ది టైమ్ ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ అంటే ఏం చెప్తారు అంటే లాయర్లు కోర్టులు తర్వాత చెప్తాయి, కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పనండి. కోర్టులు లాయర్లు తర్వాత చెప్తారండి, మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను ఏమీ చెప్పను. ఒకటి అండి, సినిమా కంటెంట్ బేస్ చేసుకుని మీరు తీశారు, బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్? ఇక్కడే రండి, పర్లేదు చెప్పండి. సారీ, గుడ్ ఆర్ బ్యాడ్ అండి? కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి, దీన్ని ఎలా చూస్తారు? కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడే అండి ఎవరికైనా సరే. మాల్విక గారు, మాల్విక హౌ వాజ్? వన్ ఒక్క సెకండ్ అయిపోయింది. ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే, వచ్చింది, ఏం చేస్తాం, వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అంతే. శివ గారు ఇప్పుడు మీరు యూ హ్యావ్ బీన్ అంటే మీరు చాలా రంగాల్లో బిజినెస్ పరంగా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. అండ్ సరే, మా అసోసియేషన్ నుంచి లేదు లేదండి, విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో ఫోన్ చేశారు నాకు, బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు, సో ఎవరు నాతో టచ్లో లేరు. యా మాలవి గారు, హాయ్, దిస్ ఇస్ మాధవ్ హియర్. హాయ్ హాయ్ మాధవ్. యా సో ఫస్ట్ ఇన్ యూనో పెహ్లే సినిమా డెబ్యూ కర్తే ఐసే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టీచ్ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ దెన్ సక్సెస్ టు. వెల్కమ్ టు ద టాలీవుడ్ అండ్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా సో ఐ వుడ్ లైక్ టు నో హౌ ఇంపార్టెంట్ ఈస్ యువర్ క్యారెక్టర్ టు ద తిరగబడరా స్వామి అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఫిలిం టు యూ? ఈ ఫిల్మ్ చాలా చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై రియల్ క్యారెక్టర్ బికాజ్ ఐఎమ్ అ పర్సన్ హుస్ వెరీ కంపోజ్డ్ అండ్ వెరీ కామ్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ ప్లేయింగ్ ద ఆపోజిట్. ఐఎమ్ వెరీ హైపర్ యాక్టివ్ అండ్ ఐఎమ్ ద పర్సన్ హూ టేక్స్ ఆల్ ద ఇనిషియేటివ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ you'll see a lot of shades of my character because she's doing fights, she's doing a family life and she's doing a lot of ruckus in the film. Yeah, because of her a lot of things happens and the story revolves around her. So this character is there from start to end. You will see me throughout the film and I literally feel that I'm blessed to have such a great presence in my first Telugu film. Yeah, all the best. Thank you all the media. Thank you so much. Malli, mi andariki kalavadam chaala aanandanga undandi. Thanks a lot for coming here. Mi andariki kuda dhanyavaadalu. Thank you so much. I love you all. Malli kachithanga, sorry, success meet. Thank you kachithanga. Thank you so much. Thank you very much. Success meet lo kachithanga kaluddam. I love you all. Thank you very much. Thanks a lot for coming here. Thank you to all the media friends and August 2nd na worldwide. Thank you everyone.